అనంతపురం జిల్లా యాడికి పోలీసులు భారీగా మహారాష్ట్ర మద్యాన్ని పట్టుకున్నారు. సుమారు 384,000 విలువ చేసే 2400 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. యాడికి మండలం NH67 హైవేపై కొత్త పెడంకల్లు గ్రామం వద్ద తెలంగాణకు చెందిన బొలేరా వాహనంలో మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తుండగా పామిడి రూరల్ సిఐ రవిశంకర్ రెడ్డి, ఎస్ఐ రాంభూపాల్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి డిఎస్పి చైతన్య యాడికి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలు వెల్లడించారు. సౌండ్ తగ్గించండి అది.